కరోనా లక్షణాలు ఉంటే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోవాలని హైకోర్టు సూచించింది హాస్పిటల్లో జాయిన్ చేసుకోవడానికి కరోనా రిపోర్టు అవసరం లేదని తెలిపింది ఆర్టీపీసీఆర్ టెస్టులు రోజుకు ముప్పై నుంచి నలభై వేల టెస్టులు చేస్తున్నామని ప్రభుత్వం కోర్టుకి తెలిపింది అయితే ఏప్రిల్ ఒకటి నుంచి ఇవాల్టి వరకు మూడు లక్షల నలభై ఏడు వేల టెస్టులు మాత్రమే చేశారని కోర్టు గుర్తు చేసింది రోజుకు ముప్పై నుంచి నలభై వేల టెస్టులు జరిపితే ఇరవై ఒక్క రోజులకు ఎనిమిది లక్షల నలభై వేలు టెస్టులు చేయాలి ఇలా ఎందుకు చేయటం లేదని హైకోర్టు ప్రశ్నించింది ఇక కరోనా కేసుల వివరాలతో ప్రతిరోజు మీడియా బులెటన్లు విడుదల చేయాలని హైకోర్టు సూచించింది యాదాద్రి భువనగిరి నిర్మల్ జగిత్యాల కామారెడ్డి మేడ్చల్ గిరిలో చాలా కేసులు నమోదు అవుతున్నాయని ఆ ప్రాంతాల్లో టెస్టులు పెంచాలని హైకోర్టు సూచించింది వలస కార్మికులు తమ సొంతళ్లకు వెళ్తున్నారని ఇబ్బందులు పడకుండా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది ఇక కరోనా నియంత్రణకు ప్రత్యేక కమిటీ పేయాలని హైకోర్టు సూచించింది నైట్ కర్ఫ్యూ విధించడం కాదు పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేసుల్లో చర్యలు తీసుకోవాలని ఎన్నికలు సభలు సమావేశాలు ర్యాలీలు నిర్వహించకుండా ఆంక్షలు విధించాలని చెప్పింది బార్ అండ్ రెస్టారెంట్లు సినిమా థియేటర్లు కరోనా విస్తరించకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని మ్యారేజ్ ఫంక్షన్స్ పబ్లిక్ ప్లేసుల్లో ఎక్కువ జనాలు ఉండకుండా చూడాలని సూచించింది కుంభమేళకు వెళ్ళిన వారి వివరాలు నమోదు చేయాలని ఆదేశించింది కుంభమేళకు వెళ్లి వచ్చిన వారిని క్వారంటైన్లో ఉంచాలని సూచించింది ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లో నోడల్ అధికారిని నియమించాలని హైకోర్టు చెప్పింది ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ షరీఫ్ అడిగి తెలుసుకుందాం షరీఫ్ కోర్టు సూచనలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి మాదిరి రాష్ట్రంలో కరోనా వాస్తవ పరిస్థితుల పైన మరొకసారి హైకోర్టు ధర్మాసనం విచారణ కంటిన్యూ చేస్తోంది ఈ రోజు ఒకటే రోజు రెండు దఫాలుగా విచారణ చేసింది లంచ్ బిఫోర్ ఒకసారి టేకప్ చేసుకుని విచారణ చేసిన తర్వాత ఇంకా అడిషనల్ గా ఇంకా అదనంగా వివరాలు కావాలంటూ కూడా ఇటు హెల్త్ సెక్రటరీకు అట్ ది సేమ్ టైమ్ హెల్త్ డైరెక్టర్కి కూడా సూచించింది ప్రభుత్వానికి కూడా సూచించింది సో టూ థర్టీ తర్వాత మరొకసారి వాయిదా వేసి టూ థర్టీ తర్వాత పూర్తి డీటెయిల్స్తో ప్రభుత్వం తరఫు అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ తరఫు కూడా మరొకసారి ధర్మాసనం ముందుకు రావడం జరిగింది ఈ సందర్భంగా క్లీన్ క్లియర్ కట్గా ఒకటి హైకోర్టు మాత్రం చెప్పింది ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా ప్లేసెస్లో అటు ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నటువంటి సిప్ ఎవరైతే రోగులు ఉంటారో వాళ్ళని అడ్మిట్ చేసుకోవడానికి కూడా వెనుక వెనుకొడుగు వేస్తున్నారు ఒక రిపోర్ట్ కావాలి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయితేనే మేము సబ్మిట్ చేసుకుంటామనేటువంటి ఒక వాదన వస్తుంది కాబట్టి దాంతో చాలా మంది ఇబ్బంది అవుతున్నారు సెకండ్ వేవ్లో అసింటమేటిక్గా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సో ఈ సందర్భంలో ఆర్టీపీసీఆర్కి సంబంధించినటువంటి టెస్ట్ ఇరవై నాలుగు గంటల్లో ఇవ్వాలని మేము చాలాసార్లు కోర్టు చెప్తోంది అయినా రోజులు పడుతోంది కాబట్టి ఖచ్చితంగా రిపోర్ట్ లేకుంటే లక్షణాలు ఉంటే కనుక అది ప్రైవేట్ కావచ్చు ప్రభుత్వ ఆసుపత్రి కావచ్చు రోగిని మాత్రం అడ్మిట్ చేసుకో చేసుకోవాలనేటువంటిది స్పష్టం చేసింది హైకోర్టు ఈ సందర్భంగా పూర్తి వివరాలు ఈరోజు జరిగినటువంటి ఎలాంటి ఆర్గ్యుమెంట్ జరిగాయి అనేటువంటి విషయాలపైన మనతో మాట్లాడడానికి అడ్వకేట్ రంగయ్య ఉన్నారు సార్ చాలా క్లియర్గా చెప్పింది చాలా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చింది గతంలో ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్కి సంబంధించి సంతృప్తి చెందిందా ఇటు హెల్త్ డైరెక్టర్ వచ్చారు సెక్రటరీ రిజ్వి కూడా రావడం జరిగింది వాళ్ళు ఏం చెప్పే ప్రయత్నం చేశారు మొన్న పంతొమ్మిదవ తారీఖు జరిగినటువంటి వాదనలు ఏవైతే ఉన్నదో వాళ్ళు సరైనటువంటి ఆధారాలు లేకపోయేసరికి దానికి రోజు ఇరవై మూడవ తారీఖు దానికి వాయిదా వేయడం జరిగింది ఈ రోజు వాళ్ళు ఏ ఎటువంటి నివేదికలు ఇవ్వలేదు కాకపోతే ప్రభుత్వం ఏదైతే నివేదికలు సమర్పించమంటే కూడా వాళ్ళు ఏంటంటే ఏజీ గారు చెప్పింది ఏంటంటే గవర్నమెంట్ అధికారులు అందరూ కూడా కరోనా బారిన పడ్డారు కాబట్టి వాళ్ళందరూ చాలా డిస్టర్బ్ అయిపోయినారు తర్వాత రాష్ట్రంలో ఈ కోవిడ్ చాలా తీవ్రంగా ఉంది కాబట్టి మేము తయారు చేయలేకపోయాము కాబట్టి మాకు కొంచెం టైం కావాలని చెప్పేసి అడిగారు దానికి వాళ్ళు ఒప్పుకోలేదు అందుకోసం అని చెప్పేసి వాళ్ళు మధ్యాహ్నానికి దాన్ని పోస్ట్పోన్ చేశారు కంప్లీట్ నాకు నివేదిక కావాలి కంప్లీట్ డీటెయిల్స్ కావాలని చెప్పడం జరిగింది అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ రెమ్డెసివర్ ఏదైతే ఉందో ఏవైతే ఎసెన్షియల్ మెడిసిన్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఈరోజు విచారణలో జరిగింది ఏంటంటే ప్రభుత్వం చెప్పింది ముప్పై నుంచి నలభై వేల వరకు మేము టెస్టులు చేస్తున్నామంటే గత ఇరవై ఒక్క రోజుల నుంచి వాళ్ళు ఎనభై ఎనిమిది లక్షల నలభై వేల టెస్టులు చేయాలి ఇది ఆర్టీపీసీఆర్ మొత్తం పంతొమ్మిది లక్షల టెస్టుల్లో కేవలం మూడు లక్షల నలభై ఏడు వేలు మాత్రమే ఆర్టీపీసీఆర్ ఉన్నాయి ఎనిమిది లక్షల నలభై వేలు ఉండాలి అంటే సుమారు ఆల్మోస్ట్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉండాల్సిన దగ్గర అది చాలా తక్కువగా ఉంది కాబట్టి దాని మీద కూడా హైకోర్టు చాలా అసంతృప్తిని వ్యక్తపరచడం అనేది జరిగింది ఇకపోతే ముఖ్యంగా ఏంటంటే ఈరోజు వన్ నాట్ ఎయిట్ గురించి కూడా ఎందుకంటే పేదవాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఈ కోవిడ్ దీనికి సంబంధించిన చికిత్స దొరుకుతుందని దాని మీద కూడా ఈరోజు కేవలం వాళ్ళ ఆర్గ్యుమెంట్ జరిగినాయి దాని మీద కూడా చెప్పింది ఏంటంటే గవర్నమెంట్ మా దగ్గర వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ రెండు నంబర్లు ఉన్నాయి వన్ నాట్ ఎయిట్ కాల్ సెంటర్ చేస్తే పదిహేను నిమిషాల్లో మేము రెస్పాన్స్ అవుతుంది మేము వెంటనే తీసుకుపోయి వాళ్ళని హాస్పిటల్ అడ్మిట్ చేస్తాం మా దగ్గర పదమూడు వందల యాభై మొబైల్ వ్యాన్స్ ఉన్నాయి తర్వాత పోతే దాంట్లో నాలుగు వందల యాభై ఎక్స్క్లూజివ్లీ ఈ ముప్పై మూడు డిస్ట్రిక్ట్లో ఫోన్ చేసిన పదిహేను నిమిషాలు పోవడానికి ఎక్స్క్లూజివ్గా నాలుగు వందల యాభై వెహికల్స్ కూడా ఉన్నాయి అంబులెన్స్ కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది ఇకపోతే ముఖ్యంగా ఏంటంటే ఈ రెమ్డెసివర్ ఏదైతే ఉన్నదో మనకు సుమారుగా వరకు కేంద్ర ప్రభుత్వం నలభై ఇరవై ఒక్క లక్ష ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందల యాభై మాత్రమే ఇచ్చినారు కానీ ఇక డిమాండ్ మాత్రం కొన్ని లక్షల్లో ఉంది కానీ వేలలో ఇవ్వడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆదేశాలు ఇచ్చింది ఏంటంటే ఎందుకు డిమాండ్ ఇంత ఉన్నప్పుడు మీరు ఎందుకు అంత తక్కువ సప్లై చేస్తున్నారు మీరు కూడా సమాధానం ఇవ్వాల్సింది అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది వలస కార్మికులకు సంబంధించి కూడా స్పష్టంగా చెప్పింది సో వాళ్ళను గతంలో ఎప్పుడైతే ఫస్ట్ వేవ్కి సంబంధించి ఎలా అయితే సమన్వయంతో ఆయా రాష్ట్రాల సమన్వయంతో పంపించారో ఇప్పుడు కూడా పంపించాలనేటువంటి కామెంట్ చేసింది దీనికి ప్రభుత్వం ఏం చెప్పింది ముఖ్యంగా ఏంటంటే లాస్ట్ టైము ఈ వలస కార్మికులే చాలా పెద్ద సమస్య అయిపోయింది అన్ఫార్చునేట్లీ చాలా మంది చనిపోవడం కూడా జరిగింది అందుకోసం అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఎవరైతే తన ఎందుకంటే లాక్డౌన్ ఎనీ మూమెంట్ వాళ్ళు అనౌన్ చేస్తారేమో అనేటువంటి భయంతో జనాలందరూ కూడా తమ సొంత ఊర్లో పోవాలనే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా ఈ ఈ గందరగోళ పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఒకే దగ్గర ఊకుమడిగా అంటే గుంపులు గుంపులుగా ఉంటున్నారు కాబట్టి ఈ కోవిడ్ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రైల్వే స్టేషన్లో బస్ స్టేషన్లలో మీరు ఈ కోవిడ్ సెంటర్లు పెట్టండి తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉన్నదో సరి అయినటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా మీరు ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది అలాగే వాళ్ళకు ఉండడానికి కూడా షెల్టర్ రూమ్లు కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయమని చెప్పేసి కూడా ఈ రోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది నైట్ కర్ఫ్యూ కేసులు తగ్గిస్తున్నామనేటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వం కోర్టుకు చెప్పే ప్రయత్నం చెప్పింది కోర్టు ఏం కామెంట్ చేసింది కోర్టు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం చెప్పినటువంటి ఏదైతే సలహా ఏదైతే ఉందో వాళ్ళ సమాధానాలు కేవలం వాళ్ళకి ఎటువంటి నమ్మకం కుదరలేదు అందుకోసం వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ యువర్ రిప్లై అని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళు లాస్ట్ టైంకి ఇప్పటికి సుమారుగా ఏడు వేల ఇప్పుడు ఆరు వేల ఐదు వేల చిల్లర ఈరోజు ఎప్పుడైతే ఈ కేసులు పెరిగిపోయినాయో దీన్ని బట్టే చెప్పవచ్చు ఏంటంటే ఎంత తీవ్రతగా ఉందనేది కాబట్టి ఏంటంటే ఈ ప్రభుత్వాలు కూడా సరైనటువంటి సలహాలు ఇవ్వడం లేదు కాబట్టి మీరు ఏదైతే నైట్ కర్ఫ్యూ పెట్టారో నైట్ కర్ఫ్యూ కాదు సిక్స్టీన్ లెవెన్ ట్వంటీ ట్వంటీలో కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది ఏంటంటే పబ్లిక్ ర్యాలీస్ మీద కూడా కొన్ని నిబంధనలు పెట్టింది మ్యారేజెస్ మీద తర్వాత ఈ ఫంక్షన్స్ మీద తర్వాత ఈ ఎవరైతే చనిపోతారో దాని ఫ్యూనరల్స్ లాంటి వాటి మీద పెట్టారు కాబట్టి అలాంటి కఠినమైన నిబంధనలు కూడా పెట్టాలని చెప్పేటు ఈరోజు సూచనలు ఇవ్వడం జరిగింది లైఫ్ సేవింగ్ డ్రగ్స్తో పాటు ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది ఆ అంశాలను కూడా చాలా మంది పిటిషనర్స్ లేవనైతున్న సందర్భాలు ఉన్నాయి దాని గురించి మనం వచ్చిన విచిత్రమైన సంగతి ఏంటంటే మొన్న పంతొమ్మిదవ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా హైకోర్టు అడిగినటువంటి దానికి క్లియర్గా చెప్పింది ఏమంటే మా దగ్గర కావలసినన్ని ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయి ఎప్పుడు పంతొమ్మిదో తారీఖు ఈరోజు ఇరవై మూడు నాలుగు రోజులు ఏమైపోయింది నిల్వలన్నీ పూర్తిగా తగ్గిపోయినాయి దాంతో ఆశ్చర్యపడిపోయింది రోజు హైకోర్టు ఎందుకంటే నాలుగు రోజులు నాలుగు రోజుల క్రితమే ఫుల్ ఉందన్నారు ఈరోజు కొరత అంటున్నారు ఇదేంటి సంగతి అని చెప్పడం కూడా అడిగింది దాని వాళ్ళు చెప్పింది ఏంటంటే డిమాండ్ బాగా పెరిగిపోయింది కోవిడ్ తీవ్రత తీవ్రస్థాయిలో ఉంది కాబట్టి ఆక్సిజన్ వాడకాలు ఎక్కువగా ఉంది కాబట్టి వాటి డిమాండ్ బాగా పెరిగిపోయింది కాబట్టి సుమారుగా రోజుకి మూడు మూడు వందల ఎనభై నాలుగు టర్మ్స్ పర్ డేకి అవసరం ఉంది వేరే సప్లై ఇస్ ఓన్లీ టూ సెవెంటీ ఉంది కాబట్టి ఇది పరిస్థితి ఏర్పడింది ఎట్లాగైనా ఇంతలోపల సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెంట్ సాలిటర్ జనరల్ కూడా దీంట్లో పార్టిసిపేట్ అయ్యాడు ఆయన చెప్పాడు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం వంద టీవీ వంద టన్నులు పర్ డేకి మేము తయారు చేసుకుంటాం ఆక్సిజన్ ఇక బ్యాలెన్స్ ఏదైతుందో రెండు వందల డెబ్బై ఉందో సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వమని ఇవ్వమని అన్నారు సెంట్రల్ గవర్నమెంట్ దానికి ఎస్తన్నారు మరి మరి వీళ్ళు వంద వీలు తయారు చేసుకుని రెండు వందల యాభై ఆలు ఇచ్చినప్పుడు ఈ ఆక్సిజన్ కొరత రాకూడదు బట్ కొరత మాత్రం వచ్చింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఒక డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి కూడా ఈరోజు హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది వేర్ డిమాండ్ సప్లైకి సంబంధించి కూడా ఏమైనా చెప్పిందా ఎస్ ఎందుకంటే మన దగ్గర ఏదైతే ఈ కొ ఈ కరోనా టెస్ట్ అయిన తర్వాత ఏదైతే పేషెంట్స్కి ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఏంటంటే ఈ రెమ్డిసివర్ అనేది ఇట్ ఈస్ ఎ లైఫ్ డ్రైవింగ్ లైఫ్ సేవింగ్ డ్రగ్ కాబట్టి మన రాష్ట్రంలో లక్షల్లో ఈ డ్రగ్ అవసరం ఉంది కానీ కేవలం ఇరవై ఒక నాలుగు వందల యాభై మాత్రమే ఇంజెక్షన్స్ ఇచ్చింది దానివల్ల మరి డిమాండ్ నింతున్నప్పుడు ఎందుకు అంత తక్కువ సప్లై చేశారు దాని మీద కూడా మీరు సరైనటువంటి ఉత్తరాలు సమాధానం చెప్పాలని కూడా ఈరోజు ఆదేశాలు ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ప్లేసెస్ని ఎక్కువ అంటే పాజిటివ్ పర్సెంటేజ్ రేట్ ఉన్నటువంటి ప్లేసెస్ గురించి కూడా దాని గురించి కూడా చర్చ జరిగింది సో దానికి సంబంధించి ఏం చెప్పింది ఎస్పెషల్లీ నిర్మల్ జిల్లాకు సంబంధించి కొన్ని ఆధారాలను పిటిషనర్ కౌన్సిల్స్ కూడా ధర్మాసనం ముందు ఉంచడం జరిగింది దాని గురించి ఏం చెప్పింది ఎందుకంటే పాజిటివ్ సెన్సిటివ్ రేట్ ఏదైతే ఉన్నదో అది ముఖ్యంగా ఈ నిజామాబాదు నిర్మల్ జగిత్యాల తర్వాత ఇట్లా కొన్ని ఒక ఐదారు మేడ్చల్ ఇలాంటి చోట ఇది ఎక్కువగా ఉంది అయితే ముఖ్యంగా ఏంటంటే ఆది నిర్మల్ కనుక తీసుకున్నట్టయితే నిర్మల్ కూడా కోవిడ్ సెంటర్ పెట్టారు కానీ అక్కడ ఏంటంటే ఒక పాలిటెక్నిక్లో దాన్ని ఓపెన్ చేయడం జరిగింది కానీ ఒక్క పేషెంట్ కూడా లేరు ఒక్క బెడ్ కూడా ఆక్యుపై చేయలేదు కానీ అక్కడ వంద బెడ్లు ఉన్నట్టుగా ప్రభుత్వం చెప్పింది కానీ ఒక్కరు కూడా ఆక్యుపై చేయడానికి ఎందుకు చేయలేదంటే కారణాలు ఈ కోర్టు అభిప్రాయపడింది అటు పేషెంట్ అక్కడ జైన్ కావడానికి కా అనుకూలమైన పరిస్థితులు లేవు కాబట్టే ఎవరు అక్కడ జైన్ కాలేదని కూడా చెప్పడం జరిగింది దానికి ఏంటంటే వీళ్ళు చెప్పింది ఏంటంటే ఈ మన హెల్త్ సెక్రటరీ ఈరోజు ఆయన కూడా పార్టిసిపేట్ చేసేసి మేము ఇక్కడ ఫుల్ ఫేడ్ డాక్టర్స్ కూడా ఉన్నారు అందరు కూడా ఉన్నారు బట్ ఎందుకు జనాలు రావడం లేదంటే మేము జనాల్ని మొబిలైజ్ చేస్తామని మీరు జనాల్ని మొబిలైజ్ కాదు ముందు మీరు డాక్టర్లకు మోటివేట్ చేయమని కూడా ఈరోజు ఒక చురుకులు కూడా హైకోర్టు వేయడం జరిగింది చిక్కుడు ప్రభాకర్ కూడా ఒక కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది సుప్రీంకోర్టు నేషనల్ ఎమర్జెన్సీ కావచ్చు అంటే నేషనల్ ప్లాన్ని ముందుంచాలనేటువంటి కామెంట్ సుప్రీంకోర్టు చేసింది ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు అనే విషయాన్ని కూడా కౌన్సిల్ ధర్మాసనం ముందు పెట్టడం జరిగింది దీనికి సంబంధించి చెప్పింది చెప్పినా ఈరోజు ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వాన్ని కూడా ఇది కోర్టు కూడా తెలుసు ఎందుకంటే నిన్ననే సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా అడిగింది ఏంటంటే దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ నే నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఏం చేస్తుంది ముఖ్యంగా ఏంటంటే ఈ ఆక్సిజన్ కొరత చాలా అన్ని అన్ని రాష్ట్రాల్లో ఈ ఆక్సిజన్ కొరత చాలా తక్కువగా ఉంది అంటే కొరత చాలా ఎక్కువగా ఉంది అలాగే మెడిసిన్స్ ఇవన్నీ కూడా లేకపోవడం వల్ల ఏమవుతుంది చాలామంది ఇక్కడ తర్వాత టెస్టింగ్ చేయడానికి కావాల్సినటువంటి పరికరాలు కూడా సరిగ్గా లేకపోవడం వల్ల చాలామంది చనిపోవడానికి అవకాశాలు వచ్చాయి కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది అనేటువంటి దాన్ని ఈరోజు సుప్రీంకోర్టు కూడా అంటే నేను సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఈరోజు హైకోర్టు అదే రకమైనటువంటి సూచనలు తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది రెండిసివిర్ బ్లాక్ మార్కెట్కి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేటువంటి పాయింట్అవుట్ చేస్తూ కూడా ఒక అడ్వకేట్ చెప్పడం జరిగింది సో దానికి సంబంధించి ఏమైనా ఎస్ ఇట్ కరెక్ట్ ఏంటంటే రెమ్డిసివర్ అనేది ఏదైతే లైఫ్ సేవింగ్ డ్రగ్ ఏదైతుందో దాన్ని అందుబాటులోకి రావటం లేదు ఎందుకంటే ఆ డ్రగ్స్ ఎంతమందికి ఇస్తున్నారు దాన్ని బ్లాక్ మార్కెటరీస్ ఏం చేస్తున్నారు దాన్ని తీసుకొని బయట విపరీతమైన రేట్లకి లక్షల్లో వాటిని అమ్ముకోవడం జరుగుతుంది దీని మీద బ్లాక్ మార్కెటరీస్ మీరు ఐడెంటిఫై చేశారా వాళ్ళ మీద ఎక్కడున్నది మీరు రైడ్ చేయండి ఆ స్థావరాల మీద రైడ్ చేసేసి ఆ ఇంజక్షన్ అంతా కూడా పట్టుకొని వాళ్ళ మీద కేసులు పెట్టమంటే వెంటనే హెల్త్ సెక్రటరీ కూడా రెస్పాండ్ అయ్యాడు ఆల్రెడీ మేము రైడ్ చేశాము రైడ్ చేసేసి మేము పట్టుకున్నాము ఒక పంతొమ్మిది ఇంజక్షన్లు దొరికినాయి వాళ్ళ మీద కేసులు కూడా పెట్టామని చెప్పేసి అన్నారు ఏం చేశారు ఇంజక్షన్స్ అని కూడా కోర్టు ప్రశ్నించడం జరిగింది దానికి మేమంటే ఆ డ్రగ్స్ ఏదైతే ఇంజెక్షన్స్ ఏదైతే మేము రిసీవ్ చేసామో వాటి మేము మళ్ళీ కరెక్ట్గా అంటే ఒక మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చామండి ఎప్పుడు ఇచ్చారు ఎందుకంటే వాళ్ళకి లైఫ్ ఎంత ఉందనేది కూడా ఈరోజు ప్రస్తావనకు వచ్చింది దానిది సరైన అవగాహన కూడా లేదు దానికి డిపార్ట్మెంట్ అయితే డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరావు గారు వాళ్ళు చెప్పారు ఏంటంటే ఇందులో రెండు రకాల మందులు ఉన్నాయి ఒకటేమో టూ ఇది దానికి టెంపరేచర్ లెస్ దాన్ టూ సెంటీగ్రేడ్ సెంటిగ్రేడ్ ఉండాలి ఇంకో దానికి ట్వంటీ ఫైవ్ సెంటీగ్రేడ్ ఉన్నా కూడా పర్వాలేదు అని చెప్పారు మరి ఎన్ని గంటలు అంటే నాలుగు గంటల లోపల చేయాలి మరి మీరు నాలుగు గంటల లోపల మీరు హ్యాండ్ ఓవర్ చేశారా ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేశారంటే మేము ఏవైతే ఉన్నాయో డ్రగ్స్ సెంటర్స్లో ఉన్నాయో అక్కడ ఇచ్చినామని అన్నారు మీకు తెలుసా అంటే మాకు కోఆర్డినేషన్ ఉందన్నారు మరి సర్కులర్ ఉందా అంటే పోలీసులో తెలుసు అని పోలీసులో తెలియడం కదా మామూలు జనాలకు కూడా తెలియాలి కదా ఎక్కడ ఉంది అని ఒక సర్కులర్ కూడా అడగడం జరిగింది దానికి ప్రభుత్వము ఏం సమాధానం చేయలేకపోయింది అందువల్ల ఇవన్నీ కూడా కలిపేసి రేపు ఇరవై ఏడవ నాడు తప్పనిసరిగా తన నివేదికలు ఇవన్నీ కూడా పొందుపరచాలని కూడా ఇవారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇది ఇప్పటి వరకు చాలా రిపోర్ట్స్ ప్రభుత్వం తరఫు కోర్టుకి వెళ్ళడం జరిగింది వాటిని అయితే గత ఆదేశాలను దృష్టిలో పెట్టుకొని ఆ రిపోర్ట్స్ని చూస్తే కనుక ఏవి కూడా కరెక్ట్గా లేవు ప్రతిదీ కేవలం లెక్కలకు మాత్రమే లెక్కల కోసం మాత్రమే రిపోర్ట్స్ని రెడీ చేస్తున్నారు వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉన్నాయి అనేటువంటి మరొకసారి ఆప్షన్ ఇచ్చింది ట్వంటీ లోపు మరికొన్ని వివరాలతో కోర్టు మందికి రావాలని ఈ సందర్భంగా స్పష్టం చేసింది కాబట్టి ఏ రకమైనటువంటి రిపోర్ట్ను ఫర్దర్గా ట్వంటీ సెవెంత్కి ప్రభుత్వం ఇవ్వబోతోంది ఎలా రెమ్డెసివిర్కి సంబంధించినటువంటి ఒక గందరగోళం ఏర్పడుతోంది వేలకు లక్షలకు ఈ ఇంజక్షన్ అమ్మకానికి పెడుతున్నారు కాబట్టి వాటి వ్యవహారంలో పోలీస్ శాఖ కావచ్చు హెల్త్ డిపార్ట్మెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేటువంటి విషయాలపైన కూడా పూర్తి డీటెయిల్స్ ఇవ్వాలంటూ కూడా కోర్టు చెప్పింది కోర్టు స్టూడియో ఓకే థ్యాంక్ యూ షరీఫ్